హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనకుండేటటువంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకొని హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడానికి, ఇంకా మన హెయిర్ ఫాలికల్స్ అనేవి చాలా యాక్టివ్గా, స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండడానికి, మెయిన్గా మనకుండేటటువంటి వైట్ హెయిర్ని గ్రాడ్యువల్గా బ్లాక్గా టర్న్ చేసుకోవడానికి ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రెజెంట్ డేస్ మనం చూసినట్టయితే పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకునే డైట్లో న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల మనకి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా. సో ఈ ప్యాక్ని మనం అప్లై చేసినట్టయితే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేసి మన హెయిర్ని చాలా స్ట్రాంగ్గా, హెల్దీగా ఉంచడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ ప్యాక్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మీ దగ్గర ఏదైనా ఐరన్ కడాయి ఉంటే తీసుకోండి, లేదు అంటే ఏ బౌల్లోనైనా దీన్ని మీరు మిక్స్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఐరన్ కడాయిలో నేను 1/2 కప్ హెన్న పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత హెన్న పౌడర్ కావాలో అంత హెన్న పౌడర్ని మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోనే మనము ఎంత హెన్న పౌడర్ని యాడ్ చేసామో అంతే క్వాంటిటీలో మనము ఇండిగో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే నేను ఇలా 1/2 కప్ వరకు కూడా నేను ఇండిగో పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇండిగో అనేది చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మనకి హెన్న పౌడర్ ఎలా ఒక ప్లాంట్ నుంచి వస్తుందో అలానే మనకి ఇండిగో పౌడర్ అనేది ఇండిగో ప్లాంట్ నుంచి మనకు వస్తుంది, ఆ లీవ్స్ నుంచి. సో ఇది గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి ఇది ఒక మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి 1.5 స్పూన్ వరకు కూడా భృంగరాజ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో భృంగరాజ్ పౌడర్లు ఉండేటటువంటి ఆయుర్వేద ప్రాపర్టీస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా గ్రే హెయిర్ని రూట్స్ నుంచి బ్లాక్గా టర్న్ చేయడానికి భృంగరాజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 3 పౌడర్స్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసినటువంటి హెన్న పౌడర్, భృంగరాజ్, ఇండిగో పౌడర్ ఈ 3 పౌడర్స్ కూడా మెయిన్గా మన గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఈ 3 పౌడర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఈ 3 పౌడర్స్ కూడా మనకి ప్లాంట్ నుంచి వచ్చినటువంటి న్యాచురల్ హెర్బల్ పౌడర్స్. సో ఇప్పుడు దీంట్లో మనము టీ డికాక్షన్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ ప్యాక్ని పిల్లలకి కూడా మనం అప్లై చేయొచ్చు. సో 11 ఇయర్స్ వచ్చిన పిల్లలకి దీన్ని మనం అప్లై చేసినట్టయితే ఫ్యూచర్లో వాళ్ళకి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. పిల్లలకి అప్లై చేసినప్పుడు కొంచెం ఇలా మిక్స్ చేసేసుకొని వాళ్ళకి అప్లై చేసి ఒక 20 to 25 మినిట్స్ ఉంటే సరిపోతుంది. అండ్ వాళ్ళకి 2 వీక్స్కి ఒకసారి, లేదు అంటే 20 డేస్కి ఒకసారి ఈ ప్యాక్ని యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన ఏదైనా మనం ప్లేట్తో కవర్ చేసేసి ఓవర్ నైట్ దీన్ని ఇలాగా సోక్ చేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం దీన్ని చూసినట్టయితే దీని యొక్క కన్సిస్టెన్సీ అండ్ దీని యొక్క కలర్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని దీన్ని అప్లై చేసేటప్పుడు హెయిర్కి ఆయిల్ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ ఫ్రీ హెయిర్ పైన దీన్ని మొత్తం హెయిర్కి, స్కాల్ప్కి, రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా ఫుల్గా అప్లై చేసేసుకొని షవర్ క్యాప్ పెట్టేసుకొని పెద్దవాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా 1 అవర్ ఉండాలి ఫ్రెండ్స్. సో 1 అవర్ అయిన తర్వాత నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకొని హెయిర్ కొంచెం డ్రై అయిన తర్వాత ఫుల్గా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకొని ఆ డే అంతా అలా ఆయిల్ ఉంచేసుకొని నెక్స్ట్ డే షాంపూతోని హెయిర్ వాష్ చేసేసుకోండి. సో ఇలా వీక్లీ వన్స్ మనం ఫాలో అయినట్టయితే గ్రాడ్యువల్గా మనకు ఉండేటటువంటి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవుతుంది, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సాల్వ్ అయిపోతాయి. సో తప్పకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.